తూర్పు నియోజకవర్గ ప్రజలకి అందరికీ నా కృతజ్ఞతలు చేపిస్తున్నాను. మరి బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ట్రెండ్ ఇన్నర్గా నేను పుష్పితలయ్య. మరి ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు, ఎవరైనా ఇస్తారో ఇవ్వరో ఇతర పార్టీలో తెలియదు. మమ్మల్ని బోనాలకు మమ్మల్ని చప్పట్లు కొట్టుకోవడానికి మమ్మల్ని డ్యాన్స్ వేయడానికో తీసుకొస్తారు, కానీ అసెంబ్లీలోకి తీసుకెళ్లే ఏకైక వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సీరియస్ మంచి నమస్కరిస్తుంది. మరి బహుజన్ సమాజ్ పార్టీ అనేది చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు, ఒక ట్రెండ్ ఇన్నర్గా నన్ను ముందుకు తీసుకొచ్చింది. మరి తూర్పు ప్రజలకి ఒకటే వినిపించుకుంటున్నాను, మన ఎంతో మంది నాయకులు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు, ఆ ఓట్లు అడిగే క్రమంలో మీరు తిట్టి బుద్ధి చెప్పే కంటే మన ఓటు అని డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకొని ఆ ఓటుతోటే వాళ్ళని బుద్ధి చెప్పే విధంగా మీరు బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించాలి, ఎక్కువ మెజార్టీతో గెలవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ ఎప్పటికీ రాదు. 5 సంవత్సరాల పాలన చేస్తూ కుటుంబ పాలన చేస్తున్న కేటీఆర్ని కేసీఆర్ని తల దించుకునేలా పనిచేయండి ప్రజలారా. మరి బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక మంచి చదువుకున్న నాయకుడు, ఒక అడిషనల్ డీజీపీ స్థానంలో ఉన్న నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి విద్య లేని నాయకులు వచ్చి పాలమ్మిన పూలమ్మిన అనే వాళ్ళు వచ్చి కాకుండా మరి చదువును చదివి ఎంతో మందికి ప్రజలకు సేవ చేస్తూ పిల్లలను కూడా చదివిపించి ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కించిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. మరి చట్టసభల్లోకి ఒక ట్రాన్జెండర్గా నన్ను తీసుకెళ్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలారా, బహుజన్ సమాజ్ పార్టీ అనేది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చినాక ఎలా ఉంది. ఉక్కు మనిషి మాయావతి గారు 4 సార్లు దళిత బిడ్డ సీఎం అయింది. మరి మనము కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకు కాకూడదు, మనం ఎందుకు చట్టసభల్లోకి అడుగుపెట్టకూడదు. మనకి బీసీలకు బీసీ కుల విభజన చేసినప్పుడు బీసీ వాళ్ళకి ఎక్కువ సీట్లు కేటాయిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఇతర పార్టీలో కూడా ఎక్కడ కూడా ఏ పార్టీలో కూడా చేయలేదు. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన కానుండి ఇంకో పార్టీస్ కూడా మేము కూడా మీసీ కుల విభజన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. చూడండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆలోచన ఎలా ఉందో. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనే వ్యక్తి ఒక విద్యను వైద్యాన్ని అందిస్తానుకున్నారు. ఒక మేనిఫెస్టోలో ఒక ట్రాన్స్జెండర్కి కావలసిన కేటాయింపు ఎవరు కూడా పెట్టలేదు. ఇంత ఇన్ని సంవత్సరాల పాలనలో రాజకీయాలు చేసే పాలనలో ఎప్పుడైనా ఒక ట్రాన్స్జెండర్ని మేనిఫెస్టో పెట్టారా? మేనిఫెస్టో పెట్టడం కాదండి, నన్ను చట్టసభలో కూర్చోబెడుతున్నారు. ధన్యవాదాలు ప్రవీణ్ కుమార్ సార్ గారు. మరి మీరిచ్చిన ఈ మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము తూర్పు నియోజకవర్గాన్ని మీకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము. ఎందుకంటే మరి మా మీద నమ్మకంతో ఇచ్చారు, ఈ బరువు బాధ్యతలు మాకు అప్పచెప్పారు కాబట్టి ఇది మేము సంతోషంగా స్వీకరించి భోజనవాదాన్ని ప్రతి గుండెల్లో ప్రతి గడప గడప చేరే విధంగా నేను పనిచేసి ప్రజలకు మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ నేను ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యను తెలుసుకుంటానని నేను తూర్పు నియోజకవర్గ ప్రజలారా మీరు గుర్తుంచుకోండి. మీ సమస్యలకు నేను పనిచేస్తాను, మీ ఇంట్లో ఉంటాను, మీ ఇంట్లో తింటాం, మీ ఇంట్లో పడుకుంటాం. అంటే మీ ఇంటి ఆడబిడ్డ, మీ ఊరు ఆడబిడ్డ గ్రామదేవతగా ఎలాగో మమ్మల్ని ఎంతో మంది శివుడుగా అర్ధనారీశ్వరుడుగా కొలుస్తారు. మరి కొలవడం బాగానే ఉంది. మరి ఒక్కసారి ఆలోచించండి, మాలంటలకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, బహుజన్ సమాజ్ పార్టీలో మమ్మల్ని ఒక్కసారి ఎమ్మెల్యే చేయండి. మేము మాకు యాక్చువల్లీ కొంతమంది రాజకీయం చేసే వాళ్ళు సంపాదన కోసం వస్తారు. సంపాదన చేయడానికి వాళ్ళ ఇంట్లో మంచి మంచి బిల్డింగ్లు కట్టి వాళ్ళ బిడ్డకు వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడికి వాళ్ళ పాలన చేస్తారు. కానీ మేము దేశ ప్రజల కోసం మేము ఉంటాం, ప్రజల సమస్యల కోసం మేము తిరుగుతాం, ప్రజల సమస్యలను స్వీకరించి ఆ ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళ కోసం పనిచేసే విధంగా మేము ముందుకొస్తాం. ఆ తూర్పు ప్రజలకి ఒకటే విన్నపించుకుంటున్న ఓటు అనే ఆయుధం. మరి ఒక్కసారి బీఎస్పీ పార్టీ ఏనుగుర్తుని గెలిపించి నాకు సహకారం ఇచ్చి నన్ను చట్టసభలో తీసుకెళ్లాలని కృతజ్ఞతలు తెలుపుతూ జై భీమ్ జై భారత్.